నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేదస్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురువుగారు, శివుడు, శివుడు అనగానే భోళాశంకరుడు. మనం క్రితం వీడియోలో కూడా చెప్పుకున్నాం ఆ భోళాశంకరుడు వెనకాల ఉన్న ఆంతర్యం, దాని గురించి అంతా వివరించారు. శివుడు రుద్ర రూపం, రుద్ర రూపం అనగానే మనకు గుర్తొచ్చేది వెంటనే ఉగ్ర రూపం. ఎంతటి భోళాశంకరుడో అంతటి ఉగ్రస్వరూపం, చాలా కోపం అని చెప్పి వింటూ ఉన్నాం మనం. అవును, మరి ఇంతటి భోళాశంకరుడికి అంతటి కోపం వెనకాల ఉన్న కారణం ఏంటి అసలు? ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. బోళాశంకరుడికి రుద్రుడు అంత రౌద్రం కోపం దేనికి? చాలా బాగుందండి. అసలు రుద్రుడు అంటే రౌద్రుడు అని ఎవరు చెప్పారు? రుద్రుడు అంటే రౌద్రము అంటే కోపం, ఎలా చెప్పారు? దానికి మూలాంతరార్థాలు ఏం లేవు. రుద్రము అని అంటే అసలు మహామంత్రం, ఆ ఈశ్వరుని ఆరాధించడం, స్తుతించడం రుద్రం అంటేనే. రౌద్రము అనేటువంటిది మనం పెట్టుకున్నాము. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః అని చెప్పి మనకు మహాన్యాసమే చెప్పబడి ఉన్నది. ఎక్కడా కూడా శివుడు రౌద్రుడు అని చెప్పబడలేదు. మనము తీసుకుంటున్నాము రుద్రహానంగానే, రుద్రుడు అంటే రౌద్రం అనేటువంటిది ఉంది కదా, అంటే అక్షరం పదం మార్చేస్తున్నాము మనకు కావాల్సినట్టుగా. ద్వంద్వ అర్థాలు మనం తీసుకుంటున్నాం, అంతేకాని ద్వంద్వార్థం అనేటువంటిది ఈశ్వరుడి దగ్గర ఎక్కడా లేదు, మనం చూడము. ఎందుకంటే అవిటివాడికి, కుంటివాడికి, గుడ్డివాడికి, చెవిటివాడికి, నల్లవాడికి, తెల్లవాడికి, మూగవాడికి, పొట్టువాడికి, పొడుగువాడికి, పక్షులకి, జంతువులకి, అన్నిట్లకి, అంటే 84 లక్షల జీవరాశులకి, సమస్త ప్రాణికోటికి కూడా అని శుభకరుడే. ఎవరికి కూడా నష్టం చేకూర్చేటువంటి వాడు కాదు. అయితే రుద్రుడికి, శివుడికి కోపము అన్న దాంట్లో ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మన్మధుడిని సంహరించడం. క్షణ కోపంలోనే, ఒక్క క్షణంలో, అంటే ఆయనకే, ఆయన కోసం ఏదో చేయబోతున్న మన్మధుడినే సంహరించారు అని చెప్పేసి మనం జనరల్గా వింటూ ఉన్నాం కదా. మరి అక్కడే ఆయన రుద్ర రూపం రౌద్ర రూపం కనిపిస్తుంది. జనరల్గా ఎందుకు వింటున్నారమ్మా? అందరూ అంతరార్థం ఎందుకు తీసుకోవట్లేదు? లోక కళ్యాణం, అది లోక కళ్యాణం. అంటే ఆ ఒక్క నిమిషం వచ్చిన కోపం లోక కళ్యాణం కోసం. లోక కళ్యాణం ఒకటి, రెండు వచ్చేటప్పటికీ ఏదైనా ఒక జపము, ఒక తపము, ఒక దీక్ష తీసుకుంటున్నప్పుడు ఎక్కడా కూడా మనకు అంతరాయం కలగవద్దు. అది మన్మధుడే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు కాక. హరిషడ్వర్గాలు అనేటువంటివి ఏవైతే ఉంటాయో అందులో మహాప్రమాదకరమైంది కామం, అంటే కోరిక. అది కనుక మన దగ్గరకు వచ్చింది అంటే మనకు ఏదన్నా ఉపయోగం లేదు, జీవితం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అయితే ఏంటంటే లోక కళ్యాణం కోసం మన్మధుడిని పంపించారు, కానీ ఆయన అమోఘమైన తపస్సులో ఉన్నారు. ఆ క్షణికావేశం అనేటువంటిది అక్కడ అవసరం. అది తద్వారా ఏమైంది? లోక కళ్యాణం జరిగింది. దాన్ని రౌద్రమని ఎందుకు తీసుకుంటున్నారు? అలానే అనుకుందాం, దశావతారాలు మరి మనం చూసాం, మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః అని చెప్పి రామావతారం రావణాసుని సంహరించారు, అది కోపమా అనుకుందాం, కోపమా కాదు. కృష్ణావతారం కంసుని సంహరింపజేశారు. అంతకన్నా భయంకరమైన అవతారం నరసింహావతారం, మరి ఆ అవతారంలో రాక్షసుని సంహరించారు, అది కోపమా? అంటే ప్రతి ఒక్కదాని వెనుక కూడా ఒక యుగం దాగి ఉంది, ఒక లోక కళ్యాణం దాగి ఉంది. కానీ మనకేంటంటే అండి, అన్నీ కనిపించవు కళ్ళకి. కనిపించిన దాంట్లో ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని మాత్రమే మనం తీసుకుంటాం చెప్తే, అందులో పాజిటివ్ని తీసుకునేటువంటి జ్ఞానం మనకు లేదు కాబట్టి మనకు ఆలోచనలు మొత్తం నెగిటివ్గానే వస్తాయి. ఇప్పుడు సీతామ్మవారిని అగ్నిప్రవేశం చేయమన్నారు రాముడు అని చెప్పి చాలామంది బుద్ధిహీనులు, వాళ్ళు తినేది అన్నం తింటున్నారు, ఇంకేం తింటున్నారో తెలియదు, మరి వాళ్ళు మాట్లాడారు. కానీ అక్కడ రాముడు వారు సీతామ్మవారి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? గమనించాలి, అగ్నిని అగ్ని దహింపజేస్తుందా? అగ్నిని అగ్ని దహింపజేస్తుందా? దహింపజేయదు కదా. మరి సీతామ్మవారు సంవత్సరం పాటు లంకలో ఉన్నారు, అంటే ఒక కారణం కోసం చెప్తున్నానమ్మా ఇది. అంటే ఈయన ఏదో విషయం పెడితే ఏదో చెప్పారంటే అనుకోవద్దు ఎవరు కూడా. అంటే రౌద్రానికి, రుద్రానికి కోపానికి కారణాలు చెప్పడం కోసం చెప్తున్నా కేవలం.
సీతమ్మవారు లంకలో ఉన్నారు. మరి రావణాసురుడిని కోరి మెచ్చి ఎంతోమంది వచ్చారు, కానీ రావణాసురుడు ముట్టుకోకుండా ఉన్నటువంటి స్పృశించకుండా ఉన్నారు. సీతమ్మవారు అంటే అగ్ని కదా ఆవిడ. మరి అటువంటిది లంకా దహనం సమయంలో ఆంజనేయ స్వామి వారి యొక్క వాలం దహించివేస్తే ఆయనకి బాధపడుతుంటే అగ్నిదేవుని ప్రార్థించంగానే మొత్తం మండే మంటల మొత్తం కూడా పిల్లగాలు అయిపోతాయి. అగ్నిని అగ్ని దహింప వేస్తుందా? చాలామందికి ఏంటి అంటే పరపురుషుడింట్లో, అంటే మనం లేకుండా మన ఇంట్లో పరపురుషుడు ఉంటేనే మనం భద్రకాలిగా అంటాం ఆలోచిస్తాం, లేదంటే పరపురుషుడింటికి ఎవరైనా ఒక 10 నిమిషాలు ఉంటే భద్రకాలిగా లోకం ఆలోచిస్తుంది. అటువంటిది రాక్షసుడు పరకాంతల్ని తీసుకునేటువంటి రాక్షసుడి యొక్క ప్రదేశంలో సంవత్సరం పాటు నివసించి వచ్చినటువంటి సీతాంబవారు రాముడు తెచ్చుకున్నాడు అని ఆమె మీద అపఖ్యాతి రాకూడదని చెప్పి అగ్నిని అగ్ని దహింపజేయదు కాబట్టి అగ్ని పరీక్ష చేయమన్నారు. అంటే అందులో గొప్పతనాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే ఇక్కడ స్త్రీ యొక్క గొప్పతనాన్ని నిరూపించాడు అక్కడ రాముడు వారు. అది కోపమా భార్య మీద? అంటే ఏదైనప్పటికీ అమ్మా, ప్రతి దాంట్లోనూ కూడా మనం చూసే చూపు, ఆ చూపే మనల్ని శ్రవణాశనం చేస్తుంది. ఆ చూపు రెండు రకాలుగా ఉంటుంది, ఒకటేమో దైవికంగా ఉంటుంది, ఇంకోటేమో ద్విగ్నీకృతంగా, అంటే రెండో విధంగా విద్వేషంగా ఉండొచ్చు, కోరికతో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కాక ఏదైతే కనుక మంచి రకంగా మనం తీసుకుంటామో అది ఉపయోగం. రుద్ర అని అంటేనే సాక్షాత్తు ఈశ్వరుడు భద్రాన్ని చేకూర్చి, రుద్రము అంటే భద్రం, రుద్ర అంటే ఆ ఒక ఈశ్వరుని రుద్ర అని పిలిస్తే నీకు నేనున్నా భద్రంగా, నీకేం పర్వాలేదు అని అంటాడు అక్కడి నుంచి ఆయన. అటువంటి దాన్ని తీసుకొని వచ్చి రుద్రుడు అంటే రౌద్రుడు కదా అని అంటే ఇక మన దానికి ఏం చెప్తాం అంటే మన సర్వశతకోటి మానవాలంటే ఎన్ని కోట్ల మంది జనాలు ఉన్నారో తెలియదు కానీ అమ్మా, సర్వ మానవాళికి కూడా ఉన్నది కేవలము కూడా మిడిమిడి జ్ఞానమే. ఒక పురాణం చదువుదాము, చదవటం కాదు పురాణం అర్థం చేసుకోవాలి, ఇతిహాసం ఏముంది దాంట్లో అంతరార్థం ఏముంది అనేటువంటి తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస లేదు. నేను చదివా, నేను పొద్దున పూజ చేశా, మధ్యాహ్నం పూజ చేశా, సాయంత్రం పూజ చేశా, నా దగ్గర శివుడు రాలేదండి, నా కోసం చేసావా? స్వార్థంతో చేసావు. విషయ పరిజ్ఞానం కావాలి, తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ఎక్కడా లేదు. అటువంటిప్పుడు నీకు అక్కడ అనర్థాలే కనిపిస్తే మినహాయిస్తే అర్థం ఎక్కడ కనిపిస్తుంది? శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు, విష్ణువస్య హృదయం శివ అని చెప్పి ప్రతిరోజు ప్రతి బ్రాహ్మడు సంధ్యావందనం చేసుకునే దాంట్లో ఉన్నటువంటి విషయమే. అటువంటిది అందరూ కలిసి శివుడికి విష్ణుమూర్తికి భేదం కల్పించారుగా, వాళ్ళకి లేనిది మనం కల్పించాం. అంటే మన అవసరం కోసం మనం కల్మషాలు సృష్టించాం. అక్కడ రౌద్రులు ఎవరు చెప్పారు? వారి పేరు చెప్పుకొని మనం చేశాయని చెప్తే భగవంతుడికి ఎక్కడుందమ్మా? ఎవరి మీద కూడా భగవంతుడికి ద్వేషము ఉండదు, కోపము ఉండదు. కాకపోతే ఏమిటి మరి ఎందుకు అని అంటే నువ్వు చేసేటువంటి పుణ్యం నిన్ను కాపాడుతుంది, నువ్వు చేసేటువంటి పాపం నిన్ను దహించి వేస్తుంది. రెండిట్లకి భగవంతుడు అతీతుడే. ఇప్పుడు చాలామంది నేను కొండ మీదకి వెళ్దామనుకున్నానండి, నా పేరు పంచలేదు అంటారు. ఆయన షాడిష్ట భగవంతుడే ఉన్నా, ఏ మనలాంటి మనిషా, నువ్వు నాకు ఇస్తానో లేదు కాబట్టి నువ్వు నాశనం అయిపోవాలంటానికి. నీ యోగం ఉన్నప్పుడు నువ్వు చెయ్యి, ఒక మాట అన్నావు కాబట్టి మాట తప్పకుండా వదిలేస్తాడు, నేను ఇష్టం అని చెప్పి వదిలేస్తాడు. అది మనకు ఉండాలి. మనకేదో దెబ్బ తగిలితే నీకు చేయలేదు కాబట్టి నాకు దెబ్బ తగిలింది అంటే అదొక పాపమే కదా. అంటే భగవంతుడికి సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా ఎవ్వరి మీద కోపము ఉండదు, ద్వేషము ఉండదు, ప్రేమ ఉండదు. ఆయన సమానంగా ఉంటాడు ఎప్పుడూ కూడా. నువ్వు పుణ్యం చేసుకో, ఆ పుణ్యం నిన్ను కాపాడుతుంది, నేనేం కాపాడను. నువ్వు పుణ్యం చేసుకుంటావా, నీ పుణ్యానికి తోడుగా ఉంటా. నువ్వు పాపం చేస్తున్నావా, పాపం వద్దునాయన అని నిన్ను అడ్డగిస్తా. అయినా నువ్వు చేసుకున్నావా, పాపానికి ప్రాయశ్చిత్త పరిహారాలు నువ్వు అనుభవిస్తావు అంతే అందులో. కానీ ఇవన్నీ కూడా మనం చేసేటువంటి వాటికి కూడా భగవంతుడి కోపం ఉంది, ఆయనే చేయించాడు, ఆయన లైకారుడు అంటే ఏం కర్మమ్మ మనకి ఇది. ఎక్కడా కూడా అంటే ఆ మాట అనుకోవటమే మహాప్రాథమమ్మ. అంటే ఎప్పుడూ కూడా ప్రత్యేకమైన దోషం ఏమిటంటే దైవాపరాధమే. భగవంతుడికి కోపం అంటే నువ్వు చూశావా, నిన్ను వచ్చి బ్లేడ్తో కోశాడా, నిన్ను కొట్టాడా, నిన్ను తిట్టాడా? ఎవరిని ఏమీ చేయలేదు ఆయన, అందరినీ సవ్యంగానే చూశాడు. అలా కాదండి, నేను దేవుణ్ణి నా మనస్ఫూర్తిగా కొలుస్తూనే ఉన్నాను, అయినా మా ఇంట్లో పెద్ద ఆయన చనిపోయారని అంటారు. మహామహులే నిర్యాణం చెందారు. ఆదిశంకరాచార్య స్వామి వారు సాక్షాత్తు ఈశ్వరుడే. అతి చిన్న వయస్సులో ఆయన కైలాసయాత్ర వెళ్ళిపోయారు. అంటే అండి, పుట్టిన ప్రతి మనిషి 8వ ఏట కావచ్చు, మొదటి ఏట కాబట్టి పుట్టిండే పుట్టాడు అని వాడికి దట్టు కన్ఫామ్ అయిపోయింది. ఎప్పుడైనా చనిపోవచ్చు, వాడి రుణం ఎప్పుడైతుందో అప్పుడు తీరిపో చనిపోతాడు.
దానికోసం నువ్వు భగవంతుని నిందించవలసిన అవసరం లేదు నాయన అని చెప్పి ఎన్నో చూపిస్తున్నాడు భగవంతుడు. అయినా మనం ఏం చేస్తున్నాము? మనం చేసుకునే పాపాలకి, మనం చేసుకునే కర్మలకి భగవంతుని దూషిస్తున్నాం. పైపెచ్చగా భగవంతుని చిత్రీకరిస్తున్నాయన కోపము, రుద్రుడు అంటే రౌద్రం కదండి అని చెప్పి చాలా అంటే తెలియకుండా కొన్ని కొన్ని చేస్తాం. ప్రతి ఒక్కటి తెలిసి చేశారు నేను అన్ను, కానీ కొన్ని తెలియకుండా అంటే అందరికంటే రౌద్రం అనగానే రుద్రుడు, ఆహా రౌద్రం రుద్రం ఒకటే కదా, ఆ అక్షరం మార్చేద్దాం అన్నట్టుగా అయిపోతుంది అది. అంటే దానికి తోడు ఎప్పుడు చూసినా చూడు అని కనిపిస్తూ ఉంటారు అనేటువంటిది ఒకటి ఉంటుంది. మనం చూసే చూపలా ఉంది అండి. హరా శంకర మహాదేవ అని చెప్పి చేతుల్లో భస్మము నీరు తీసుకొని అలా పోస్తే, ఆ ఒక్క పోసిన తర్వాత కిందక నీళ్ళలా చారిపోగానే అక్కడ భస్మం తీసుకొని అలా పెట్టుకుంటే ఈశ్వరుడు మన శరీరంలోకి వచ్చి ఎంత మానసిక ప్రశాంతత మనకు వస్తుందనంటే, ఈ జీవితంలో మనం ఆ క్షణం ఆ ఆనందం అనేటువంటిది ఇకపై జీవితంలో అనుభవించగలవా అనుభవించలేవా, ఈశ్వరా తీసుకువెళ్తావా ఈ క్షణంలో నన్ను తీసుకెళ్ళి, అంత పరమానందాన్ని నేను పొందుతున్నానైనా లేదా బ్రతికినంతకాలం ఈ ఆనందాన్ని నాకు ఇవ్వునాయనా అని చెప్పి కోరుకోవటం అమ్మా అదంతా కూడా. అంతే తప్పితే మనం ఇలా కోరుకున్నాం అనుకోండి మనం అదే వస్తుంది. ఏది కోరుకుంటామో యద్భావం తద్భవతి. అదమ్మా పరిస్థితి. చాలా చక్కగా వివరించారు గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి ఆ శివతత్వము, భగవంతుని యొక్క తత్వం ఏంటి అంటే, నిజంగా దేవుళ్ళకి కోపం ఉంటుందా, రుద్ర రూపం ఉంటుందా, రౌద్ర రూపం ఉంటుందా, అసలు భగవంతుడిని ఏ విధంగా మనం కొలిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది, మనకున్నటువంటి అనేక రకాల అపోహలు కూడా ఈ వీడియో ద్వారా తొలగిపోయాయని నేను అనుకుంటున్నాను. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.